सो हाई अंडी सो इंक इप्डे प्रतिरोजु नेदो क्वेश्चन एला साल्व चेयर ने चूपा सो इक चूँ टू थ नयी पेपर है सो अब चूस सीक्वे 42 नंबर चूस्ते अब सीक्वे इच्छा सो पैन कीक्वे अब सीक्वे मन क्वेश्चन एम अड़े इलांट क्वेश्चन मोस्ट इंपारटेंट क्वेश्चन अभी चिन्ह ट्रिक उ ट्रिक मन कीजीग अर्थम आंसर सो अड़े How many fives are there which are not immediately preceded but are followed by 7 అని అన్నారండి సో నాట్ ఇమిడియట్లీ ప్రిసీడెడ్ అని అన్నారు అంటే ఏంటిది అండ్ ఫాలోడ్ బై అన్నారు సో మనకు ఇమిడియట్లీ ప్రిసీడెడ్ అంటే ఏంటి ఫాలోడ్ అంటే ఏంటనే మనకు తెలుసుకోవాలి సో ట్రిక్ వచ్చేసి ఏంటంటే ప్రిసీడెడ్ అంటే బ్యాక్ అన్నమాట ఏదైనా ఒక నంబర్ కి బ్యాక్ ఉన్న డిజిట్ గురించి చెప్పేటప్పుడు ప్రిసీడెడ్ అంటారు సో ఫాలోడ్ బై అంటే ఏంటంటే ఆఫ్టర్ అన్నమాట ఆ నెంబర్ తర్వాత వచ్చే వాటి గురించి మనకు చెప్పాలి అనుకున్నప్పుడు ఫాలోడ్ బై అని అంటారు ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ తీసుకోండి ఫలానా నెంబర్ ఏ అనే నెంబర్ తీసుకున్నట్లయితే ఏకి బిఫోర్ ఉన్న నెంబర్స్ గురించి చెప్పేటప్పుడేమో ఇమిడియట్లీ ప్రిసీడెడ్ అంటారు ఏ తర్వాత నెంబర్స్ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఫాలోడ్ బై అంటారన్నమాట సో అక్కడ చూడండి క్వశ్చన్ లో ఇచ్చారు హౌ మెనీ సచ్ ఫైవ్స్ ఆర్ దేర్ which are not immediately preceded by 3 అన్నారు సో చూడండి అక్కడ మనకు 3 కేసెస్ ఉన్నాయి 3 5స్ ఉన్నాయి ప్రతి 5 ఫాలోడ్ బై 7 ఓకే 3 5స్ ఫాలోడ్ బై 7 అని ఉంది కానీ కండిషన్ ఏంటి నాట్ ప్రిసీడెడ్ బై 3 అన్నారు అంటే ముందు 3 ఉండకూడా ఉన్నని 5స్ ఎన్ని ఉన్నాయి అని అన్నాడు ఫాలోడ్ బై 7 అన్నాడు ప్లస్ ముందు 3 ఉండకూడని 5స్ ఎన్ని ఉన్నాయి అని అన్నాడు సో మనకు ఇక్కడ ఉన్నది 3 ఉండండి ఇక్కడ 5 ముందు 3 ఉంది 7 ఉంది ఇక్కడ కూడా 5 ముందు 3 ఉంది 7 ఉంది కానీ మనకు అడిగింది ఏంటిది 7 ఉండాలి కానీ ముందు 3 అనేది ఉండకూడదు సో ఇది ఒక కేసే కదా సో ఇక్కడ 5 తర్వాత 7 ఉంది కానీ 5 ముందు 3 అనేది లేదు కాబట్టి ఒకే ఒక పేర్ అనేది అలా మనకు సాటిస్ఫై అయ్యింది సో ఇక్కడ క్వశ్చన్ లో కూడా చూడండి హౌ మెనీ సచ్ ఫైవ్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ నాట్ ఇమిడియట్లీ ప్రిసీడెడ్ బై 3 బట్ ఆర్ ఇమిడియట్లీ ఫాలోడ్ బై 7 నాకు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి ఎన్ని పేర్స్ ఉన్నాయని అడిగాడు సో ఎన్ని ఉన్నాయి అలా ఫైవ్స్ 1 2 3 నన్నా అని ఇచ్చాడు సో ఆన్సర్ ఏ